మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి కొన్నికి కీలక ఘట్టాలను మనం ఈ సందర్భంగా స్మరణకు తెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన హైటెక్ సిటీ గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైటెక్ సిటీ ప్రారంభానికి అప్పటి ప్రధాని వాజ్పేయి హాజరయ్యారు. అప్పటి సీఎం చంద్రబాబు సహా ఎస్టీపీ డైరెక్టర్గా పనిచేసిన జే చౌదరిని కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అటు చంద్రబాబు ఇటు జే చౌదరి గారు ఇద్దరూ కలిసి చాలా యాక్టివ్గా అప్పట్లో యాక్టివ్ రోల్ పోషించారు. అండ్ హైదరాబాద్తో పాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఈ స్థాయిలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా హైటెక్ సిటీ పాత్ర ఎంతైనా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటివి హైదరాబాద్ వైపు కన్నెత్తి చూసాయి. ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం అప్పట్లో హైటెక్ సిటీ అండ్ అప్పుడు చంద్రబాబు, జయ చౌదరి లాంటి వాళ్ళు చేసిన కృషి అనడంలో మనం ఎలాంటి డౌట్ లేదు. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రారంభం విజువల్స్ మనం చూస్తున్నాము. అండ్ హైటెక్ సిటీ ప్రారంభం తర్వాత ఒక న్యూ వేవ్ ఆఫ్ డెవలప్మెంట్ హైదరాబాద్ లో కనిపించింది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల నగరాలు కూడా పూర్తి స్థాయిలో విస్తరించడానికి కారణం అప్పుడు హైటెక్ సిటీ అండ్ సైబర్ టవర్స్. 1998లో మనకి హైటెక్ సిటీ ప్రారంభం చేయడం మనం చూస్తున్నాము. ఆ విజువల్స్ ఒకసారి మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే జయ చౌదరి గారు లాంటి వాళ్ళు అప్పుడు ఎస్టీపీఐ డైరెక్టర్ గా ఉన్నారు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. ఆయన కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. అర్జున్ బోధ, హే మహాబాహో, హే హృదయ సర్వస్వ, హే కేశిని శూదన్, మే సన్యాస ఔర్ త్యాగ కే యథార్థ స్వరూప్ కో పృథక్ పృథక్ జాన్నా చాహతా హూ. ఫిజల్స్ లో చూసాం హైటెక్ సిటీ ప్రారంభానికి అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి హాజరై దాని లాంచింగ్ సంబంధించిన విజువల్స్. చంద్రబాబు వంటి విజనరీ లీడర్షిప్ అండ్ విజనరీ థాట్స్ ఒకటి, అండ్ జయ చౌదరి వంటి డైనమిక్ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ ఆలోచన తగ్గట్టు వీళ్ళు కలిసి పనిచేయడం, ఇవన్నీ కలిపి ప్రస్తుతం అటు తెలుగు రాష్ట్రాల్లో అనుకోవచ్చు, దక్షిణాదిలోనే అనుకోవచ్చు, హైదరాబాద్ ఎలాంటి ఖ్యాతి సంపాదించింది అనడంలో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ వైపు దక్షిణాది వైపు చూస్తున్నాయంటే అప్పుడు పడిన బీజం ఏం చెప్పుకోవాలి. అండ్ ఆ విజువల్స్ ను మనం ఒకసారి ఇంతసేపు చూసాం. అటల్ బిహారీ వాజ్పేయి హైదరాబాద్కి వచ్చి హైటెక్ సిటీ, ఎస్పెషలీ సైబర్ టవర్స్ ని ఆయన ప్రారంభించడం, హైదరాబాద్తో ఆయనకున్న అనుబంధాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా చేశాం.